వాగ్దాన పుత్రుడు. ఆమె ఎందుకు నమ్మాలి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడిగాడు. ఈ భూమి ఆకాశాలను నిర్మించినటువంటి ఆ సృష్టి నిర్మాణకుడికి ఇదేదైనా చేయలేడు అనేటువంటి అనుమానం ఏదైనా ఉందా? మనిషికి ఉండొచ్చా? ఉండకూడదు. అందుకని అక్కడ అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, భక్తుడు రాస్తున్నాడు దేవుడు గురించి, రక్షించలేకపోవటానికి ఆయన హస్తం కురచైనది కాదు, విననేరక ఉండటానికి ఆయన చెవులు మందము కాలేదు. దేవుడికండి గుసగుసలాడితే వినపడదండి. దేవుడికండి మన మనసులో ఏమని అనుకుంటే ఆయనకి తెలియదండి అని అనుకుంటున్నారా? తెలిసే తెలియదండి. ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో? మాట మన నోట రాకముందే ఆయనకి తెలుసు. 139వ కీర్తనలో అద్భుతంగా చెప్తాడు భక్తుడు ఒక మాట. 139వ కీర్తన 2 నుంచి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అంటే మనకంట ఆలోచన రాకముందరే తర్వాత మనం ఏం ఆలోచన చేస్తామో దేవుడికి ముందే తెలిసిపోద్దట. దేవుడు అంటే అలా ఉంటాడండి. మనం చెబితే ఆయనకి తెలిసేలాగా ఉండటం ఏంటి? దేవుడు అంటే మనం చెబితే ఆయనకి తెలిసేలాగా ఉండటం కాదు, మనకి తలంపు పుట్టక ముందే ఆయన తెలిసిపోద్దట. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసిపోయింది. వెనకనో ముందునో నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరమో అది నాకు అందదు అన్నాడు భక్తుడు. అంటే దేవునికున్న తెలివి అది ఎవ్వరికి అందదు, అది అగోచరము. అంటే ఎవ్వరికి అర్థం కాదు, రేపేం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు ప్రపంచంలో, ఎవ్వరికి తెలియదట, అది అగోచరము, అది ఎవరికి అందదు. అంత గొప్పవాడు దేవుడు. అయితే మాట రాకముందే ఏం మాట్లాడతామో తెలిసిపోద్ది దేవుడికి. అందుకని విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే ఏంటి, ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ లోకం ఎందుకు ఇలా మారిపోయింది? ఈ లోకం సృష్టికర్తను ఎరగనటువంటి స్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? దేవుడు రక్షించలేని అసమర్థుడు కాదు, ఆయన చెయ్య కొరచైనది కాదు, అంధకారము కూడా ఆయనకు మధ్యాహ్నపు వెలుగులా ఉంటుంది అంటాడు. కటిక చీకటి ఎలా ఉంటుందంటే ఆయనకి మధ్యాహ్నం ఎండవేళ ఉండేటువంటి వెలుగుతో సమానంగా ఉంటుందంట. దేవుడు అంటే అంత గొప్పవాడు. అలాగే మనము ఏది మాట్లాడుకున్నా, చాటును మాట్లాడుకున్నా, రహస్యంగా మాట్లాడుకున్నా, ఎంత భూగర్భానికి వెళ్ళిపోయి మాట్లాడుకున్నా, పైన ఆకాశానికి వెళ్ళిపోయి మాట్లాడుకున్నా దేవుడికి ఇది తెలుస్తుందో తెలీదా? తెలిసిపోద్ది. మాట మన నోట రాకముందే ఆయన తెలిసిపోద్ది. ఇంత నిఘా మన పడక మన నడక మన యొక్క ప్రవర్తన అంతా పరిశీలన చేస్తున్నాడు, అంతా పరిశీలన చేస్తున్నాడు. అయితే ఏం కనబడింది దేవునికంటే చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమొచ్చేసాయండి? దోషములట దేవునికి మనకు అడ్డంగా వచ్చాయట. మీరు బాగా గమనించాలి, ఇక్కడ రెండు తేడాలు కనబడతాయి మీకు. ఒకటి దోషములు, ఆ దోషములు దేవుడు అక్కడ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, అడ్డంగా వచ్చేసాయి గోడలాగా. అంటే గోడతల దేవుడు, గోడవతల మనం ఉన్నాం. యువతలు ఉన్నవాడు దుష్టుడే, దేవుడు పక్కన లేవన్నమాట. పాపం చేసేవాడు అంటే దోషపూరితమైన బ్రతుకు బ్రతికేటువంటి దోషులంతా, దేవుని దృష్టిలో దోషులంతా దేవునికి మనుషులకు మధ్యన ఏమొచ్చేసింది? అడ్డుగోడలా దోషములున్నాయి. చూడండి రెండవ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కనుక దేవుడు మీరు ఏదైనా అడిగినా ఆయన ఆలకించట్లేదు, మీరు ఆయనతో ఏం చెప్పుకున్నా ఆయనకి వింటలా. కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపములు ఏం చేసాయట? దేవుని ముఖాన్ని మరుగుపరిచే. అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా రోమ 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు కనబడకుండా పోయాడు. కారణం ఏంటి? పాపాలు, మనుషుల యొక్క పాపములు. అంటే పాపాలంటే దొంగతనం, వ్యభిచారం, లేకపోతే త్రాగుడు, లేకపోతే ఎటులో జంతువులు చంపడం, పశువులు చంపడం, వాటిని చంపడం, వీటిని చంపడం, లేదా మనుషుల్ని చంపడం పాపం అనుకుంటున్నారు మనుషులు. నిజమే, ఇవన్నీ పాపాలు కాదని నేను అన్నట్లా, దేవుడు కూడా అన్నట్లా. ఈ పాపాలు చెయ్యకుండా ఉండొచ్చు, మనిషికి అనుకుంటే ఈ పాపాలు చేయకుండా ఉండొచ్చు, ఇతరులను బాధ పెట్టకుండా బ్రతకొచ్చు, బ్రతలేమా? జంతువులను చంపకుండా కూడా ఉండొచ్చు, ఉండలేమా? ఉండగలం. దొంగతనం చేయకుండా ఉండొచ్చు,
వ్యభిచారం చేయకుండా ఉండొచ్చు, నరహత్య చేయకుండా ఉండొచ్చు. ఉండగలడు మనిషి, ఉండలేదా? ఉండగలడు. కానీ మనిషి వలన కానిది ఏదో ఒకటి కనబడుతుంది, అది మనం గమనించాలి, అది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఈ ఇల్లు దేవుని ఇల్లుగా అవుతుంది. ఈ మూడు శక్తులలో దేవుడు దయ్యం మధ్య నలిగిపోతున్న ఈ మానవ శక్తి దేవుని వైపు మళ్ళినప్పుడే దేవుడు మనకిచ్చిన ఈ దేహం అనే ఈ ఇల్లు దేవుని ఇల్లు అవుతుంది, దేవుని ఇల్లు అవుతుంది. అందుకంటాడు, ధైర్యమును, ఆ దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను కడతేర్చేవాడు, నన్ను ఆదుకునేవాడు ఆయనే, నాకు సమస్తాన్ని అనుగ్రహించిన వాడు ఆయనే, నా కోసం ఈ సృష్టిని నిర్మించిన వాడు ఆయనే అని నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకుంటే మనము మరణించే వరకు స్థిరముగా చేపడితే మనమే చివరికి దేవుని ఇల్లు అయిపోతాం, మనమే దేవుని ఇల్లు అయిపోతున్నాం. అది తెలుసుకోవాలి మనం. పిల్లారా అంటున్నాడు, ఇంకా చూస్తారా, కొన్ని మాటలు చూద్దాం, చూడండి ఎలా ఉన్నాయి మానవుల పరిస్థితులు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చేసే 59వ అధ్యాయం యెషయా గ్రంథము చదువుతున్నా. మీ దోషములు మీ దేవునికి మీకును దేవునికి అడ్డంగా వచ్చేసాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు కనబడకుండా చేసేసాయి. పాపం చేసే వారికి ఇప్పుడు దేవుడు కనబడతాడా? కనబడడు. ఏంటి పాపం? ఇవన్నీ చేయకుండా ఉండొచ్చు. మరి చేస్తున్న పాపం ఏంటంటే బైబిల్ చెబుతుంది అర్థం, మేలైనది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మంచి ఏదో తెలిసినా అది చేయకుండా చెడు మాత్రమే చేసేవాడు పాపం చేస్తున్నాడు. మరొక అర్థం చెబుతున్నాడు, దేవుని మాట ఆజ్ఞను అతిక్రమించుట పాపము అన్నాడు. అంటే సృష్టికర్త మాట వినకపోవడం కూడా పాపం, దీనికి క్షమాపణ లేదు. ఇలారా మనము ఇంటిలో మేపుకుంటున్న కుక్క మన మాట వినాలనుకుంటాం, మనం మేపుకుంటున్నటువంటి గొర్రె మేక మనకు లోబడి బ్రతకాలి, మన మాట వినాలి, మనం తిరగబడి పొరవకూడదు, మనల్ని మనకు హాని చేయకూడదు అనుకుంటాం, అవునా కాదా? అవును. మనము మేపుకుంటున్నటువంటి పశువు, అది ఆవైనా గేదైనా, మనల్ని పొడి చేసి చంపేసే స్థితి రాకూడదు. చక్కగా అది మనకు లోబడి మనము పెట్టిన మేత తిని మనకు అవసరమైన పాలు ఇవ్వాలి. ఇది మీరు మనందరూ ఎరిగినటువంటి సత్యం, అవునా కాదా? మరి ఇది నిజమైతే మీరు మీ దొడ్డిలో వేసినటువంటి కొబ్బరి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, జామ చెట్టు కానీ మీకు తగినట్లుగా, మీకు నచ్చేటట్లుగా, మీకు ఉపయోగట్లుగా అది ఏం చేయాలి? కాయలు గాయాలి. మీరు మీ పిల్లలు తినటానికి రుచికరంగా ఉండాలి. జామ చెట్టు వేశారు, చప్పగా ఉన్నాయి, ఎవరైనా తింటారా? చేదుగా ఉన్నాయి, ఎవరైనా తింటారా? తినరు. ఇలా ఆలోచన చేస్తూ మీరు చెట్టేస్తే ఆ చెట్టు ఫలము మీరు మీ పిల్లలు తినాలి, అవి మధురంగా ఉండాలి. మీరు గేదెను పెంచుకుంటే అది చక్కగా మేతమేయాలి, మీకు మంచి ఆరోగ్యకరమైన పాలు ఇవ్వాలి. దాని పాలు ఇరిగిపోయి చిరాగ్గా ఉంటున్నాయి అనుకోండి, టీ కాసుకుంటే బాగుంటలేదు, పెరుగు వేసుకుంటే బాగుంటలేదు, ఇరిగిపోతున్నాయి, ఇదేం గేదెరా బాబు అని దాన్ని ఏం చేస్తాం? అమ్మేస్తాం, గట్టికోడికి అమ్మేస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఒకసారి తొందరగా అర్థమవుద్ది మీకు. మీరు కోడిని పెంచుకుంటున్నారు, కోడిని ఆ కోడి మీ ఇంట్లో గుడ్డెడ్డు మనిషి పక్క వాళ్ళ ఇంట్లో గుడ్డెట్టి మీ ఇంట్లో ఆహారం తినేస్తుంది. దానికి గుడ్డు పెట్టే సమయం రాగానే వెళ్ళిపోయి పక్క వాళ్ళ ఇంట్లో ఈ మంచం కింద దూరేసి గుడ్డు పెట్టేసి వచ్చేస్తుంది. అబ్బా చాలా తెలివైన కోడి కదా, చాలా రోజులు మీకు తెలియలేదు, అప్పటికే 20 గుడ్లు పెట్టేసింది అనుకోండి. ఇదేంటిది, చాలా ఇది గుడ్లు పెట్టాలి, ఇది గుడ్లు పెట్టట్లేదు, ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఇది అని చూస్తున్నప్పుడు ఒకసారి ఒకరోజు మనం దాన్ని గుడ్డు పెట్టే టైంకి కట్టేసామనుకోండి, ఏం చేస్తుంది? గుడ్డు పెట్టడం కోసం పక్కింటికి వెళ్ళడానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు కనుక ఇప్పామనుకోండి సరాసరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు అక్కడికి వెళ్ళి చూడగానే అది దారిలో వెళ్తే వెళ్తే గుడ్డు పెట్టేద్ది, అప్పటికే కంగారు వచ్చేది కదా దానికి. అప్పుడు గుడ్లన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తుందా? మేత ఏమో నా ఇంట్లో తింటుంది, గుడ్లేమో
పక్కింట్లో పెడుతుంది, వాళ్ళేమో సైలెంట్గా బాగానే పెడుతుంది కదా అని ఆమ్లెట్లు వేసేసుకుంటున్నారు వాళ్ళు. అందరు మంచోళ్ళే. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే పిల్లరా, భూమి మీద పుట్టిన మనుషులంతా చేసే పాపం ఇలాంటిదే. దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో దేవుడు తన పిల్లలమైన మన కొరకు ఈ యావ సృష్టిని కలిగించి మనకి దీని మీద అధికారం ఇచ్చాడు. ఈ చెట్టు నీదయ్యా, నీకు కాయట్లేదా కాయలు, నువ్వు నరికేసుకో ఇంకోటి వేసుకో. ఈ గేదె నీదయ్యా, పాలవట్లేదా అమ్మేసుకో కోసేసుకో. ఈ మేకనిది, ఈ కోడినిది, ఇది నీకోసం ఇవ్వబడింది అని పరమతండ్రి దేవదేవుడు మనుషులకు ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని, ఈ ప్రకృతిని చేసి ఇచ్చి ఆయన చేతి పనుల మీద మనుషులకు ఏం చేశాడు, అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన అధికారంతో భూమి మీద బ్రతుకుతూ, ఆయన ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన నేలను పండించుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి పశువులను మేపుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి పంటలు తింటూ అమ్ముకుంటూ మరి ఎవరి కొరకు ఫలించాలండి, ఎవరికి ఉపయోగపడాలి, ఆయనకే కదా. అర్థమైందో మీకు అర్థం కాలేదా? ఆయన సృష్టిని అనుభవిస్తున్న మనము ఆయనకు ఉపయోగపడాలొద్దా? ఆయనకు ఉపయోగపడాలి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే పిల్లారా, మనం ఎంతసార్లు తిరుగుబాటు చేసినా, ఆయన ఎంత ఏ విధంగా బాధ పెట్టినా మనకు ఏమీ తక్కువ చేయలేదు. ఆయన దుష్టులు ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడు. అందరికీ సూర్యుణ్ణి ఇస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు, అందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు, పాపం చేసేవారి మీద తిరుగుబాటు చేసేవారికి కూడా ఉపకారం చేస్తున్నాడు. అయినా ఎవరు ఆయన గురించి ఆలోచించేవారు లేరు, లేరు. అందుకనే ఈ మాట చెబుతున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేసే గనుక ఆయన ఆలకింపకున్నాడు. మూడో వచనం చూడండి, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. రక్తం తోటి మనుషులను మోసగిస్తున్నారు, తోటి మనుషులను దోచుకుంటున్నారు, తోటి సోదరులను మోసగిస్తున్నారు, దోచుకుంటున్నారు, చంపుతున్నారు, అనేక విధాలుగా హింసపడుతున్నారు. మానవుల యొక్క ఎలా ఉన్నది, వారి యొక్క చేతులు రక్తము చేతను, వారి వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. ఇంకా చూడండి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఈరోజు ఏ మనిషి నోట చూసినా మంచి మాటలు వస్తున్నాయా, దేవుని మాటలు వస్తున్నాయా, సృష్టికర్త మాటలు వస్తున్నాయా? అన్నీ దయ్యం మాటలే, అన్నీ శాపాలే, అన్నీ బూతులే, అన్నీ అపవిత్రమైన మాటలే. మనుషుల నోరులు ఏమైపోయాయి, చెడిపోయాయి. ఇంకో మాట అంటాడు బైబిల్లో, ఈ నోరట ఈ నాలుకట పాప ప్రపంచమై, యాకోబు భక్తుడు అంటాడు, ఈ నాలుక మీ అవయవాలలో ఉంచబడిన చిన్నది, కానీ ఇందులో ఏముందట, పాప ప్రపంచమై మీ సర్వ శరీరమునకు కూడా ఏం కలిగిస్తుంది, మాలిన్యము దోషము కలిగిస్తుంది. నోటు మాటతో మనిషి అపవిత్రమైపోతాడండి. బూతులకి తట్టడానికి ఇచ్చాడు నాలుక, అంటే మీ కోడి మీ ఇంట్లోనే గుడ్డు పెట్టాలి, నువ్వు మాత్రం దేవుడు నీకు ఇచ్చిన నాలుకని శపించడానికి వాడతావా? నీ గేదె మీకే పాలు ఇవ్వాలి, ఒక తల్లి తన్నితే మాత్రం దాన్ని తెగనమ్మేస్తావు, నువ్వు మాత్రం దేవుడి గుండెల మీద తన్నేస్తున్నావు, దేవుని సృష్టిని తేరగా అనుభవిస్తున్నావు. నువ్వు పొడుతూ ఏమైనా తెచ్చావా ఈ భూమి మీదకి, పోతూ ఏమైనా పట్టుకుపోతున్నావా? మధ్యలో వచ్చిన నీవు మధ్యలోనే అర్ధాంతరంగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన క్షణమేదో నీకు తెలియనప్పుడు దేవుడు చెప్పినట్లుగా భూమి మీద బ్రతకాలి. బ్రతకకపోతే అక్కడ చెబుతున్నాడు, నాలుగో వచనంలో ఏమంటున్నాడు చూడండి, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వాజ్యమాడడు. అంటే అధర్మం, దెబ్బలాట్లు, గొడవలు, అవండి, సత్యాన్ని బట్టి ఎవరు కూడా
మాట్లాడరట్లదా, ఏమంటుండి, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ఈ దేశం ఆ దేశం, ఈ ప్రజలు ఆ ప్రజలు, ఈ మతస్థులు ఆ మతస్థులు, ఈ కులస్థులు ఆ కులస్థులు అనేటువంటి భేదం లేదు ప్రియులారా. అందరూ ఏమని నమ్ముకున్నారట, వ్యర్థమైన దానిని నమ్ముకున్నారట, మోసపు మాటలు పలుకుతున్నారట, ఇంకొం ధరిస్తున్నారట. ఇప్పుడు వచ్చేసింది చూడండి, చెడుగును గర్భము ధరించి పాపమును కంటున్నారట. వివాహమైన స్త్రీ బిడ్డను కంటది, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో మొక్కులు మొక్కుతుంది కదా. కానీ వివాహం అవ్వకపోయినా, వివాహం అయ్యినా, వివాహము అయిన తర్వాత అయినా, ముసలోళ్ళు అయిపోయినా, పడుచువాళ్ళైనా ఏం చేస్తున్నారట, చెడుగును గర్భము ధరించి పాపాన్ని కంటున్నారట. ప్రపంచం మన కళ్ళ ముందు కనబడట్లేదా? మానవ జీవితాలు ఈ దేవుని మాటల్లో కనబడతలేదా? పాపపంకిలమైనటువంటి మానవ జీవితాలు ఈ వచనాల్లో కనబట్టలేదా? ఈ దేవుని వాక్కులు ఎంత నిజమో చూడండి, ఎంత నిజమో చూడండి. అందుకే అంటాడు, నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము, దాన్ని మీరు ఏం చేశారు, దొంగల గుహగా చేశారు అంటాడు. ఏంటా మందిరం, ఏదా మందిరం, యెరూషలేము దేవాలయం అని మీరు అనుకుంటున్నారా? కాదు, మీ దేహమే దేవుని ఆలయముగా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే దేవుడు అందులో నివసిస్తాడు. అలా మీరు అంతము వరకు దేవుడు మీలో నివసించేలాగా పవిత్రంగా ఉంటే మనమే మీరే దేవుని ఇల్లు. ఒక మాట చూపిస్తాను చూడండి, ఇంకా చాలా వచనాలు చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరే. అమ్మలారా అయ్యలారా, చివరి మాటలు వినండి, మీ శరీరాలు మీ దేహాలు మీరు ఏమైనారు, దేవుని ఆలయమై ఉన్నారని మీలో నివసిస్తున్నది దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. మీరు ఎరగాలి కదా, అంటే ఎరుగరా అంటే ఎరుగక ఏం చేశారు, దొంగల గుహగా చేసేసారు, పాపాన్ని గర్భాన్ని ధరిస్తున్నారు, చెడుగుని గర్భం ధరిస్తున్నారు, పాపాన్ని కంటున్నారు. మాటలు పాపం, ఆలోచనలు పాపం, అన్నిటిలో చెడు తలంపులు, దుష్టత్వం, తోటి వారిని బాధ పెట్టేటువంటి అబ్బో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి భూమి మీద. అయితే చూడండి, మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమైన ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. పిల్లరా, మనమే దేవుని ఇల్లు అయితే అది ఆలయం అంటున్నాడు ఇక్కడ. ఆ దేవుని ఇల్లైన ఈ దేహాన్ని, ఆలయాన్ని ఎవడైనా పాడు చేశాడు అనుకోండి, ఇదే ఉన్నతమైనటువంటి మంచి మాట. ఇంతకు ముందు చెప్పిన మాటలన్నిటికీ ఇదే తాళపు చెవి. ఈ తాళం లేదనుకోండి, ఇక ఆ తలుపులు తెరవబడవు, మీ హృదయాలు మూసిపోతాయి, మీకెప్పటికీ దేవుడు అర్థం కాడు. అడ్డు తగలకండి దేవుని మాటలకి, గమనించండి. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేయటం అంటే చర్చిని పాడు చేయటం అన్నది దీని అర్థం కాదు. పైన చెప్పాడు, మీరే దేవుని ఆలయం, దేవుని ఇల్లు. ఆలయం అంటే ఏంటండి, దేవుడుండే ఇల్లునే ఆలయం అంటారు. మనుషులుండే ఇల్లుని మనము చూస్తాం నిలయం, పేర్లు రాసుకుంటారు కదా ఇంటి మీద కదా, పేరుని బట్టి, వాళ్ళ ఇంటి పేరుని బట్టి, లేకపోతే ఇల్లాల పేరుని బట్టి నిలయం, ఆ నిలయం, ఈ నిలయం, కృపా నిలయం, మామూలుగా ఇలా రాసుకుంటూ ఉంటారు కదా. అలాగే అందులో వాళ్ళు ఉంటున్నారు కనుక వాళ్ళ పేరు పైన రాసుకుంటారు. మరి ఈ ఇల్లు ఎవరిది, ఈ దేహం అనే ఇల్లు ఎవరిది, ఇది ఆలయం దేవుడిది, మంద కాదు, దేవుడు మనకు అద్దెకిచ్చాడు. అందుకే ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసేయాలి, ఏదో రోజు వస్తుంది. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసేయాలి. దేవుడు అంటే మనల్ని తల్లి గర్భం ద్వారా భూమి మీద పంపుతున్నాడట, నరులారా తిరిగి రండి అంటున్నాడు, మట్టిని మట్టిలో కలిపేస్తున్నాడు. ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మ తిరిగి రండి అంటున్నాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది, అంటే తిరిగి రా అన్నప్పుడు ఎక్కడున్నా సరే రావాల్సిందే. లేదు లేదు నాయన, అమ్మాయి పెళ్ళుంది, పెళ్ళైన తర్వాత వస్తాను, ఆగు అంటే
కుదురుతుందా? కుదరదు. చెప్పండి, అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం అంటే ఆగుద్దా? మరణం ఆగదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ము. ప్రాణం పోయాక ఏమి నమ్మటానికి అవకాశం లేదు. అందుకనే మీ సృష్టికర్తను మీరు ఇప్పుడే తెలుసుకోవాలి. మీ దేహంలో దీపం ఉండగానే, మీ ఆత్మ మీలో ఉండగానే మీరు దేవదేవుణ్ణి తెలుసుకోవాలి, మీ సృష్టికర్తను తెలుసుకోవాలి, మీ ప్రభువుని తెలుసుకోవాలి. మీ ఇంటిని, మీరుంటున్న ఈ ఇంటిని, ఈ దేవాలయాన్ని మీకు ఎవరిచ్చారో, మీకు అద్దెకి ఎవరిచ్చారో మీరు తెలుసుకోవాలి. అదే చెబుతున్నాడు, ఎవడైనను ఈ దేవుని ఆలయమును, ఈ దేహమును పాడు చేసిన ఎడల దేవుడే వాణిని పాడు చేయను. ఇప్పుడు మనుషులందరూ బ్రతుకులు, జీవితాలు, శరీరాలు ఎందుకు అలా అయిపోతున్నాయి? రోగాల రొప్పులతో, సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో ఎందుకు మునిగిపోతున్నాయి? కష్టాలున్న వాళ్ళే దేవుడి దగ్గరికి వస్తున్నారు, రోగాలు పట్టిన వాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఊరి మీద, ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు, డబ్బు, దర్పం, ఆ అధికారం అన్నీ ఉంటే ఆయా యేసు ప్రభుని ఎవరో తెలుసుకోండి, సృష్టికర్తను తెలుసుకోండి అన్నాం అనుకోండి, ఇప్పుడు మాకు ఏం తక్కువైంది? మీ దేవుని పోయి నమ్మటానికే అంటున్నారు. మాకు ఇప్పుడు ఏం తక్కువైంది? మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, తలాలు ఉన్నాయి, మా ఆవిడకి 20 కోసలు బంగారం ఉంది, మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆడు సింగపూర్లో ఉన్నాడు, మా అల్లుడు అక్కడ ఇంజనీరు, ఇలా చెప్తున్నారు. ఇప్పుడు మాకేం తక్కువైంది? ఎందుకు తక్కువైతే నీ దేవుడు నమ్ముతారా? ప్రమాదం. నీకేది తక్కువ కాలేదు, అన్నీ ఎక్కువగానే ఇచ్చాడు, అందుకే నువ్వు దూరం అయిపోయావు. తక్కువైన వాళ్ళే వస్తున్నారు దేవుడి దగ్గరికి, అందుకే తక్కువ చేస్తున్నాడు దేవుడు. గమనించాలి మీరు, అన్నీ బాగుంటే ఎవరైనా దేవుడిని నమ్ముతారండి? ఎవ్వరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళరు, ఏ మతస్థులు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఖాళీ ఉండదు డబ్బులు లెక్కెట్టుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి, వ్యవహారాలు నడుపుకోవడానికి ఖాళీ ఉండదు. కావాలంటే సందా ఇస్తాను, రాసేసుకో, క్రిస్మస్ సందా 10,000 రాసుకో, పెట్టే భోజనాలు, పెట్టే పలహారం నా పేరు మీద. అయ్యగారు ప్రార్థన చేసేయండి, నాకు రావడానికి కుదరదు. ఎవ్వడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. అంటే ఈ దేహాన్ని దేవుడు మనకిస్తే మన ఇష్టమైనట్టు వాడతామా? నీ దగ్గరున్న వస్తువులన్నీ నీకు బాగా ఉపయోగపడాలి. నీ దగ్గరున్నటువంటి నీకున్నటువంటి భూమి నీ కోసం పండాలి. నువ్వు పెంచుకునేటువంటి కోళ్ళు, మేకలు, చేపలు అన్నీ నీకోసం ఉపయోగపడాలి. నువ్వు మాత్రం నీ దేవుడికి ఉపయోగపడవు, నీ దేవుడిని నమ్మవు, నీ దేవునికి లోబడవు, నీ దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ కూడా చెప్పవు. చూసారా, దేవుని సొమ్ము తింటూ దెయ్యం పనిలో ఉన్నాడు మనిషి. అప్పుడు ఈ దేహం ఏమవుతుంది? శిథిలమైపోతుంది, పాడైపోతుంది. బైబిల్ అంతా మీరు చూస్తే మానవ చరిత్రలో, ఈ జీవకోటిలో సంభవించినటువంటి ఒక విపత్తు ఏంటంటే, దేవుని మాట ఆది మానవుడైన మొదటి మానవుడు ఆదాము వినడం మానేశాడు. ఆ రోజు వచ్చిందండి ఈ ముసలితనం, ఈ సావు, ఈ రోగం, ఈ సమస్యలన్నీ. ఆదాము గర్భవాసము నుండి పుట్టిన మనుషులంతా ఆదాములాగే అదే క్రమంలో పాపం చేస్తూ ఏం చేస్తున్నారు? ఈ శరీరాలు, ఇది ఏదో మనది, మన సొంతం, నాది నాది అని విడిచిపెట్టి పోయే వరకు, చచ్చే వరకు దేవుడు సొమ్ము తింటూ ఏం చేస్తున్నారు? దెయ్యం పనిచేస్తున్నారు, దెయ్యం వైపు తిరుగుతున్నారు, దుష్టత్వంతో బతుకుతున్నారు. ఇందాక చూసాం కదా, దోషములు, పాపములు, చెడుగు, అబద్ధములు, హృదయం నిండా మోసం. కాబట్టి ఏమన్నాడు 17 చూడండి, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆలయమై ఉన్నారు. ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును మీరు తుదమట్టుకు చేపట్టండి, అప్పుడు మీరే ఆయన ఇల్లు, దేవుని ఇల్లు. అమ్మా, మనం ఉండటానికి మనం ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ
ఈ యావత్ విశ్వాన్ని కలిగించినటువంటి సృష్టికర్త తాను ఎన్నో ఇళ్లను కట్టుకున్నాడు, ఏ ఇంటిలో కూడా ఆయనకి చూడలేదమ్మా. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు, బోధకుడా నువ్వెక్కడుంటున్నావు, నీతో నేను కూడా ఉంటానన్నాడు ఒక ఆయన. అప్పుడు ఆయన అంటాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయ్యా, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు కూడా స్థలము లేదు అంటే ఏ మానవ హృదయం కూడా దేవాలయంగా లేదయ్యా, నేను తలవాల్చుకుంటకు చూడలేదు, నాకు రెస్ట్ లేకుండా చేసేసారు వీళ్ళంతా. ఈ మనుషులంతా రెస్ట్ లేకుండా చేసేసారు, వారి హృదయాలు పాప పంకిలమైపోయాయి. మరైతే ఎక్కడ నివసిస్తావయ్యా, నీవు నివసించే చోటేదంటే అంటాడు, విరిగి నలిగిన హృదయమే. మానవ హృదయాలలో, పవిత్రమైనటువంటి మానవ దేహాలలో, హృదయాలలో నేను నివసిస్తాను. ఎవరైతే మంచి హృదయముతో దేవునికి లోబడతారో వారి హృదయాలలో నేను నివసిస్తాను. ఎవరైతే నా మాట ప్రకారంగా బ్రతుకుతారో నేను వారిలో నివసిస్తాను, వారు నాలో నివసిస్తారు. వారికి నేను దేవుడినే ఉంటాను, వారు నాకు పిల్లలై ఉంటారు. ఇలాగున దేవుడు సర్వమానవాళిని కూడా యేసుక్రీస్తు ద్వారా ఆహ్వానం పలుకుతున్నాడు ప్రియులారా.